కాకినాడ రూరల్ మండల కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంపీడీఓ పి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్థులచే జాతీయ గీతాలు దేశభక్తి గీతాలు ఆలపించిన అనంతరం మండల ప్రత్యేక అధికారిని పద్మశ్రీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులు ఎందరో మహానుభావుల త్యాగఫలమని, భారతీయులుగా పుట్టడం మన అదృష్టమని అన్నారు. కార్యాలయ ఆవరణలో గల జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా రామణయ్యపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ ఇన్ఛార్జ్ కార్యదర్శి దౌలూరి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి పాల్గొని జెండా ఆవిష్కరించి స్వాతంత్ర్యం యొక్క గొప్పతనం, మహనీయుల సేవలు కొనియాడారు. విద్యార్థినులతో జాతీయ గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గణేష్ బాబు, ఈఓ పిఆర్డి భాస్కర్ రావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు, మోకా కృష్ణంరాజు, ప్రసాద్, సందీప్, విఆర్ఓనున్న సత్యనారాయణ, కేశవ, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి గౌరవనీయులు పద్మశ్రీ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ రోజున మరి మనం ఇంత సంతోషంగా పండగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితాలు త్యాగఫలం త్యాగం చేసి మనందరికీ కూడా ఈ రోజున ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమందరం జీవిస్తున్నామంటే ఆ మహానుభావులే. అటువంటి ఆ దేశభక్తులను మనం స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ప్రజలకి సేవ చేసే విధంగా అందరూ కూడా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున 15 ఆగస్టు సందర్భంగా అంటే గత నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15 ఆగస్టునే గ్రామ వాలంటీర్ వ్యవస్థనని తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ ఫలాలు వాళ్ళ ముంగిటే అందుతున్నాయి. మరి నిజంగా అందరికీ ఆదర్శంగా, అలాగే 2 అక్టోబర్ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకుని వచ్చి ఈ రోజున అన్ని సంక్షేమ ఫలాలు కూడా 100% పారదర్శకంగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళే విధంగా మరి ఈ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనల్ని అందరినీ కూడా గత 1.5 సంవత్సరాల నుంచి కూడా కరోనా వెంటాడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మన గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. మరి ఇటువంటి పరిస్థితిని కూడా మనం అందరం అర్థం చేసుకుని, ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మనం వేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకుని దాని నుంచి పూర్తిగా రక్షణ పొంది ఈ స్వాతంత్ర ఫలాలని పూర్తిగా మనం అందరికీ అందరూ అనుభవించే విధంగా మనం అందరం కూడా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంతటి చక్కటి అవకాశం ఇప్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతిసారి చెప్పేది పల్లెలు అనేది పట్టుకొమ్మలు, ప్రగతికి సోపానాలు అని ఎప్పుడు పదే పదే చెప్తూ ఉంటారు. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సచివాలయ వ్యవస్థలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, ప్రతిదీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉన్న ప్రతి పౌరుడు కూడా స్వాతంత్రం అనుభవిస్తూనే ఆర్థికంగా ఎదిగే దిశగా ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ ఫలితాలు అందించే దిశగా ఇప్పుడు చెప్తున్నట్టు మనకు వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఒక భాగస్వామ్యం మేము కలిగి దీన్ని ముందుకు నడిపించడంలో మా పాత్రను పోషిస్తుండడం అనేది, అవకాశం కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని తాలూకు ఫలితాలు ఏదైతే మహనీయులు మనకు అందించారో దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రగతి పథంలో నడవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎంపీడీఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు.